కార్తీక మాసం సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామికి అత్యధిక ఆదాయం సమకూరింది. లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. సుమారు 6 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు ఈవో జగన్నాథం తెలిపారు. 28 లక్షల ఆదాయం గత సంవత్సరం మీద అదనంగా వచ్చింది. మరి అదేవిధంగా ఉన్న వసతులు వివాహాలు లేనప్పటికీ మూడమైనప్పటికీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిలో కేటాయించిన సందర్భంలో మరి దానివల్ల కూడా 100 లక్షల అదనంగా స్వామివారికి ఆదాయం చేకూరింది. మరి అదేవిధంగా గత సంవత్సరం ఒక 6 నుంచి 7 బస్సులు మనం ఇద్దరు డొనేషన్ ఇచ్చారు. 6 బస్సులు దేవస్థానం, 8 బస్సులు దేవస్థానం కొండపైకి కిందకి తిరగడం జరిగింది గత సంవత్సరం. కానీ ఈ సంవత్సరం దేవస్థాన బస్సులే 4 ఉన్నాయి. ఒకటి ఫ్రీ బస్సు, 5 బస్సులే తిప్పడం జరిగింది. ఈ 4 బస్సులు తిప్పడం వల్ల ఒక్కొక్క బస్సుకి కూడా 3 లక్షలు చొప్పున 4 బస్సులకి 12 లక్షల పైసలకు ఆదాయం ఈ కార్తీక మాసంలో చేకూరింది. ఓవరాల్ గా 2 కోట్లు సచ్చిదేవునికి, 2 కోట్ల పైచిలకు, 2 కోట్ల 1 లక్ష ఆదాయం ఈ కార్తీక మాసంలో స్వామివారు ఈ దేవస్థానానికి లభించిందని చెప్పి చెప్తున్నాను. మరి ఇంకా మరిన్ని మెరుగైన సౌకర్యాలు భక్తులకు కల్పించడానికి పాలక మండలి వారు, చైర్మన్ వారు సూచనల ప్రకారంగా మరి స్థానిక శాసనసభ్యులు వారు సహకారంతో మరి సిబ్బంది యొక్క ఆహ్వానశల కృషితో మెరుగుపరిచి మరిన్ని వసతి గదులు ఇంకా నిర్మించడానికి ఉన్నతాధికారుల అనుమతితో చేపట్టడం జరుగుతుందని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.